The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We praise God for this one more opportunity God has given unto us to look into His Word. వాక్యం ధ్యానించలాగా దేవుడు మనకి ఇచ్చినటువంటి మరొక తరుణాన్ని బట్టి దేవుని స్థపిస్తున్నాం ఇన్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ సిరీస్ వి హ్యావ్ సీన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు జెరూసలేం బట్ ద పీపుల్ ఆఫ్ వన్ సమారిటన్ విలేజ్ హ్యావ్ నాట్ అలౌడ్ హిమ్ టు గో త్రూ దేర్ విలేజ్ మనము ఈ సిరీస్లో ఈ ధ్యానాల్లో ఆరంభంలో మనం చెప్పుకున్నాము ఎస్ క్రీస్తు ప్రభు వారు ఎరుషలేమునకు వెళ్ళడానికి సామరయ్యలో ఒక గ్రామం గుండా వెళతా ఉన్నప్పుడు ఆ గ్రామంలో ఉన్న వారు ఆయనని చేర్చుకొనలేదు అది ఉపద్ఘాతంలో చెప్పుకున్నాం స్టార్టెడ్ మెడిటేటింగ్ ఫ్రమ్ ఫ్రం చాప్టర్ నైన్ ఫ్రమ్ ఫిఫ్టీ సెవెన్ త్రూ సిక్స్టీ టూ ఫ్రీవెన్ వార్త తొమ్మిదో అధ్యాయము యాభై ఏడో వచనము నుండి అరవై రెండో వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేయడం ఆరంభించాను సో ఇన్ ద ఫస్ట్ పార్ట్ వి దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ వాస్ వెరీ పాపులర్ డ్యూరింగ్ దోస్ డేస్ మొదటి భాగంలో మనం చెప్పుకున్న సంగతులు ఆ దినాల్లో పేరు ప్రఖ్యాతి వచ్చింది బట్ ఇన్ ఇన్స్పైట్ గైడెడ్ బై హెవెన్ సరే అవన్నీ ఉన్నా కానీ ప్రోభార్ వేసే ప్రతి అడుగు అడుగు కూడా పరలోకం నుండి అది నడిపించబడుతూ ఉండేది సో ద కమాండ్ ఫ్రమ్ హెవెన్ ఈస్ హి హాస్ టు గో టు జెరూసలేం అండ్ టు గో త్రూ స విలేజ్ ఆ రోజు పరలోకం నుండి వచ్చిన ఆజ్ఞ ఏమిటి అంటే ఆయన ఎర్షలేమునకు వెళ్ళాలి అయితే వెళ్తున్నప్పుడు గుండా వెళ్ళాలి అండ్ మెనీ పీపుల్ దే ఆర్ డిజైరింగ్ ఫ్లాడ్ జీసస్ క్రైస్ట్ గో త్రూ అవర్ విలేజ్ హౌ నైస్ ఇట్ విల్ బీ బికాస్ వీ కెన్ బ్రింగ్ ఆల్ ద పేషెంట్స్ అండ్ హీ విల్ హీల్ దెబ్ వితౌట్ చార్జింగ్ ఎనీథింగ్ అండ్ నాట్ ఓన్లీ దట్ దోస్ డిసీజెస్ విల్ నెవర్ కమ్ అగైన్ చాలా మందికి ఎలా ఆశ ఉండేదంటే ఎస్ సుప్రభార్ మా గ్రామం కూడా వస్తున్నాడు అంటే వాళ్ళకెంత సంతోషమో ఆ ఊరిలో ఉన్నటువంటి రోగులు తీసుకొస్తే ఆయన బాగు చేస్తాడు అంతేకాదు మరలా ఎప్పుడూ రోగం రాదు వాళ్ళకి అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అంతేకాదు ఉచితంగానే ఆయన బాగు చేస్తూ ఉండేవాళ్ళు సో ఎవ్రీ విలేజ్ వాస్ వెరీ హ్యాపీ కాబట్టి ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా సంతోషంగానే ఉండేవాళ్ళు బట్ దిస్ ఎస్ సమెరిటెన్స్ దే హావ్ నాట్ అలౌడ్ హిమ్ అయితే ఈ సమరైలో ఆయనను రానివ్వలేదు వి హావ్ సీన్ వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్ దానికి కారణాలు ఏమిటో మనం చెప్పుకున్నాం బికాస్ ఆఫ్ ద రేషియల్ డిఫరెన్సెస్ బిట్వీన్ దెం మరి వారికి ఉన్నటువంటి జాతిపరమైనటువంటి విభేదాల కారణం బట్టి యాజ్ పర్ జాన్ 4:9 దేర్ ఆర్ నో గుడ్ డీలింగ్స్ బిట్వీన్ ద జూస్ అండ్ సమారియన్స్ యోహాను సువార్త 4వ అధ్యాయం 9వ వచనం ప్రకారం అదినాల్లో యూదులకు సమారయులకు సాంగత్యం లేదు ద జూయిష్ పీపుల్ ఆర్ వెరీ ఆర్థోడాక్స్ పీపుల్ ద సమారియన్స్ ఆర్ మిక్స్డ్ రేస్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద పేరెంట్ ఈస్ ఎ జ్యూ అండ్ ది అదర్ ఈజ్ ఎ నాన్ జ్యూ యూదుల మాటకు వస్తే వారు మహా మతనిష్ట కలిగిన వారు అదే సమరయులేమో వారు చూడండి మిశ్రితమైనటువంటి జనాంగంగా అంటే వారికి తల్లిదండ్రుల్లో ఒకరు యూదులే ఉంటారు ఒకరేమో అన్ని జనాంగానికి చెందినవారు అలాంటి వారికి పుట్టిన పిల్లలే సమరయులుగా పరిగణించబడు దట్స్ వై దిస్ ఆర్థోడాక్స్ జ్యూస్ యూజ్ టు కన్సిడర్ దెమ్ యాజ్ ఇల్లీగల్ చిల్డ్రన్ వర్స్ట్ దెన్ డాక్ ఆ కారణాన్ని బట్టి ఈ నిష్టగలిగిన యూదులు అలాంటి వారిని అక్రమ సంతానముగాను ఇంకా చెప్పాలంటే కుక్కల కన్నా హీనంగా భావించవారు అండ్ వీ సీన్ ఇన్ డీటెయిల్ అబౌట్ దిస్ ఇన్ ద లాస్ట్ పార్ట్ ఈ విషయాలన్నీ కూడా గత ధ్యానాల్లో చాలా వివరంగా చెప్పుకున్నాం అండ్ నౌ ఫ్రమ్ వెర్స్ ఫిఫ్టీ సెవెన్ త్రూ సిక్స్టీ టూ ఇప్పుడు యాభై ఏడో వచనం నుండి అరవై రెండో వచనం వరకు లాడ్ జీసస్ క్రైస్ట్ వాజ్ గోయింగ్ టేకింగ్ ద అదర్ వే టు జెరూసలేం పీపుల్ వర్ మెనీంగ్ ఆన్ జీసస్ యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆయన రానివ్వలేదో వేరే దారిలో మార్గం గుండా ఆయన ఎరుశ్రమకి వెళ్ళిపోతా ఉన్నప్పుడు చాలా మంది గుంపులు గుంపులుగా ఆయన వెంబడిస్తూ ఆయన మీద పడుతూ ఉన్నారు మాట్లాడుతున్నారు అండ్ మెనీ పీపుల్ వర్ టాకింగ్ టు హిమ్ చాలా మంది ఆయనతో మాట్లాడినారు కూడా వై డోంట్ నో సో మెనీ సో మెనీ పీపుల్ ఆర్ దే ఎంతో మంది ఉన్నారు అయితే తెలియదు బట్ అవుట్ ఆఫ్ ఆల్ ది కాన్వర్సేషన్స్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ సెలెక్టెడ్ ద కాన్వర్సేషన్ ఆఫ్ త్రీ పీపుల్ విత్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రికార్డెడ్ ఇన్ దిస్ పోర్షన్ అయితే ఎంతమంది మాట్లాడినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు కేవలం ముగ్గురితో జరిపిన సంభాషణ మాత్రమే మనకు ఉపయోగకరమంతలంచి ఇక్కడ రాసి పెట్టాడు అండ్

ద హోలీ స్పిరిట్ థాట్ దట్ హీ టీచ్ మోర్ లెసన్స్ ఓన్లీ త్రూ దీస్ త్రీ కాన్వర్జేషన్స్ దీస్ ఆర్ ద సెలెక్టివ్ కాన్వర్జేషన్స్ ఈ ముగ్గురితో జరిపిన సంభాషణ మనకి ఎంతో ఎక్కువగా ఉపయోగకరం సహాయకరం అని చెప్పి పరిశుద్ధాత్మ తాల దానిని ఎన్నుకొని ఆ మూడు సంభాషణలు మాత్రమే ఇక్కడ పొందుపరిచారు అండ్ వెన్ త్రూ ఇట్ కేర్ఫుల్లీ జాగ్రత్తగా మనం వీటిని పరిశీలన చేస్తే కెన్ కెన్ ద కమిట్మెంట్ ఆఫ్ దీస్ త్రీ డిఫరెంట్ పీపుల్ ఈ ముగ్గురు వేరు వేరు ప్రజలు వారు చేసుకున్న ప్రతిష్టతను మనం చూడవచ్చు ఎగ్జామిన్ అవర్ ఓన్ లైఫ్ మన సొంత జీవితాలు పరీక్షించుకోవచ్చు సో దట్స్ వై టు ఇన్ డీటెయిల్ ఇన్ త్రీ డిఫరెంట్ పార్ట్స్ దీస్ త్రీ డిఫరెంట్ కాన్వర్జేషన్ ఆ కారణం బట్టి ఈ ముగ్గురు వేరు వేరు వ్యక్తులతో జరిపిన వేరు వేరు సంభాషణని మూడు భాగాల్లో మనం చూడబోతున్నాం ఇన్ దిస్ పార్ట్ టూ వి ఆర్ గోయింగ్ టు సీ ద లార్డ్స్ కాన్వర్జేషన్ విత్ ద ఫస్ట్ పర్సన్ ఇప్పుడు రెండో భాగంలో యేసు ప్రభువారు మొదటి వ్యక్తితో జరిపినటువంటి సంభాషణ గురించి మనం ధ్యానం చేస్తాం లూక్ నైన్ ఫిఫ్టీ సెవెన్ లూకాసు వార్త అధ్యాయము యాభై వచనం అండ్ ఇట్ టు టు పాస్ దట్ ద ద ఇన్ వే ఎ మ్యాన్ హిమ్ లార్డ్ ఐ విల్ ఫాలో ది విదర్ సో ఎవర్ ఎస్ వారు మార్గమున వెళ్ళండగా ఒకడు నీవెక్కడికి వెళ్ళినాను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పను వాట్ ఏ వండర్ఫుల్ కమిట్మెంట్ ఎంత ఎంత అద్భుతమైన అద్భుతమైన ప్రతిష్టత వండర్ఫుల్ వండర్ఫుల్ డెసిషన్ డెసిషన్ ఆఫ్ దిస్ దిస్ మ్యాన్ ఈ వ్యక్తి తీర్మానం చేసుకుంటున్నాడు ద వెన్ సీ ఫ్రమ్ ఈజ్ సో బయటికి చూడడానికి ఈయన యొక్క తీర్మానము చాలా అద్భుతంగా ఉంది లాట్ యూ గో ఐ విల్ ఫాలో నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ పర్సన్ డజన్ దట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఈస్ గోయింగ్ టు ద క్రాస్ అసలు మొదటి సంగతి యేసు ప్రభు వారు సిలవు మీదకి ఎక్కడై ఉన్నాడన్న సంగతి ఈ వ్యక్తికి తెలియదు సో ప్రొబిలీ నాట్ నోయింగ్ హీఈస్ మేకింగ్ దిస్ వండర్ఫుల్ ఆర్ వెరీ స్పెక్టాక్యులర్ స్టేట్మెంట్ కాబట్టి ఈ విషయం తెలియక బహుశా ఈ వ్యక్తి ఎంత అద్భుతమైనది అందరికి వినపడేలాగా చెప్తున్నారు సమ్ పీపుల్ దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అటరింగ్ గ్రేట్ స్టేట్మెంట్స్ ఇన్ పబ్లిక్ కొంతమంది ఉంటారు ప్రజలు అందరు ఉండగా నలుగురు ఉండగా వారు చాలా పెద్ద పెద్ద మాటలు గొప్ప గొప్పగా చెప్తుంటారు ఓ గ్రేట్ గ్రేట్ థింగ్స్ దే విల్ బి చాలా గొప్ప మాటలు చెప్తుంటారు సీ వీ కెన్ డిసీవ్ పీపుల్ విత్ అవర్ వర్డ్స్ చూడండి మన మాటలతో మాయ చేయగలం ప్రజల్ని మోసం చేయగలమేమో బికాస్ పీపుల్ విల్ హియర్ అవర్ వర్డ్స్ ఓన్లీ ఎందుకనగా ప్రజలు కేవలం మన మాటలే వింటారు వాళ్ళు అండ్ దే కెనాట్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ అవర్ హార్ట్ మరి మన హృదయాల్లో ఏముందో వాళ్ళకి తెలియదు సో మెనీ టైమ్స్ మెనీ టైమ్స్

ఆయన తన్ను వారి వశము చేసుకోనలేదు హీ న్యూ ద హార్ట్స్ ఆఫ్ ఎవ్రీబడి ఆయన ప్రతి మనిషిని యొక్క ఆంతర్యాన్ని కూడా ఎరిగినవాడు పీపుల్ కెన్ అండర్స్టాండ్ పీపుల్ కెన్ హియర్ వాట్ యు ఆర్ స్పీకింగ్ జీసస్ కెన్ అండర్స్టాండ్ వై యు ఆర్ స్పీకింగ్ ప్రజలయితే నీవు పలుకుతున్నటువంటి మాట్లాడుతున్న ఆ మాటలే వినగలరు అయితే యేసుప్రభువు మాటకొస్తే ఆ మాట వెనకాల ఉన్న ఉద్దేశాలు అసలు ఎందుకు నువ్వు మాట్లాడుతున్నావో అది కూడా చూస్తాడు ఇన్ ద బుక్ ఆఫ్ జోబ్ యోబ్ గ్రంథము జోబ్ ఇస్ రైటింగ్ యోబ్ రాస్తున్న మాట అండ్ వెర్స్ 720 యోర్ అధ్యాయం 20వ వచనం ఐ హావ్ సెండ్ వాట్ షల్ ఐ డు టు ది ఓ ద ప్రిజర్వర్ ఆఫ్ మ్యాన్ ఎంత కాలము నీవు నన్ను చూచుటం మానకుందు నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా ట్వంటీ ఇరవై వచ్చింద నేను పాపం చేసిద్దిన నరులను కనిపెట్టు వాడా ద వన్ హు అబ్జర్వ్స్ మెన్ నరులను కనిపెట్టు వాడా హే వాట్ ఈస్ దేర్ ఇన్సైడ్ లోపల ఏముందో కూడా ఆయన చూడగలడు వెన్ యు సీ దట్ రిచ్ మ్యాన్ హూస్ ఫీల్డ్ హ్యాస్ గివెన్ వండర్ఫుల్ ఈల్డ్ ఇన్ లుక్ ట్వెల్త్ చాప్టర్ కనబడుతున్నటువంటి ఆ ఉన్నాడే విస్తారమైన పంటలు పండినాయి ఆయన పొలంలో ఆ వ్యక్తి వి నాట్ నో ద సైజ్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ ఆయన కుటుంబంలో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు వైఫ్ దేర్ నథింగ్ భార్య పిల్లలు ఎవరైనా ఉన్నారా లేదా అలాంటి వివరాలు ఏమీ లేవు బట్ సి వాట్ సేయింగ్ అయితే తాను చెప్తున్న మాటలు నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్డ్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ ఒక్క మాట కూడా తన నోట నుండి ఇంకా బయటకు రాలేదు ఇన్ లూక్ 12:17 ఒక స్వార్త 12వ అధ్యాయము 17వ వచనములో అండ్ హి థాట్ విత్ ఇన్ హింసెల్ఫ్ సేయింగ్ వాట్ షల్ ఐ డు బికాజ్ ఐ హావ్ నో రూమ్ వేర్ టు బిస్టో మై ఫ్రూట్స్ నా పంట సమకూర్చుకునేటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకున్నాను హి విత్ థింకింగ్ హిమ్సెల్ఫ్ తనలో తానే ఆలోచించుకుంటాడ్ సైట్ దేవుడు అది చూసినాడు అండ్ హి జడ్జిడ్ హిమ్ అట్ ద థింకింగ్ లెవెల్ ఇట్ సెల్ఫ్ చూడండి ఆయన ఆ విధంగా అక్కడ తీర్పు వెర్రి ఆర్ గోయింగ్ గోయింగ్ టు డై రాత్రి నువ్వు చనిపోతావు అండ్ గివ్ ఆల్ ఎవరి నాట్ నాట్ ఏ సింగిల్ వర్డ్ వన్ హావ్ కమ్ అవుట్ ఆఫ్ తలంచిన మాటల్లో ఒకటైనా నోట నుండి పలకలేదు ఇంకా బయటికి రాలేదో మాట అండ్ జడ్జింగ్ దేవుడు తీర్పు తీరుస్తా ఉన్నాడు

నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు థాట్స్ నా తలంపుల్లో ఏమి ఆలోచనలు వస్తున్నాయి నీకు తెలుసు ఈవెన్ బిఫోర్ ఐ గెట్ దాట్

ఏమి త్యాగమండి ఏమి సమర్పణ అది కొందరు బయటకే మెచ్చుకొని ఉంటారు కొందరు లోపల కూడా చెప్పుకొని మెచ్చుకొని ఉంటారు ఆ వ్యక్తిని బట్ వెన్ వి సీ ది ఆన్సర్ ఆఫ్ లాడ్ జీసస్ అయితే యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు తాను చెప్పినటువంటి ఆ మాట జవాబు మనం చూస్తే వెన్ వి సీ లుక్స్ గాస్పుల్ నైన్త్ చాప్టర్ లుకస్ వార్త తొమ్మిదో అధ్యాయంలో వెన్ ఏ పర్సన్ కేమ్ అండ్ టోల్డ్ లైక్ దట్ వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ క్రైస్ట్ ఒక వ్యక్తి వచ్చి అలాంటి మాటలు చెప్తా ఉన్నప్పుడు యేసు ప్రభు వారు ఏమని జవాబు ఇచ్చాడు ఏమని స్పందించాడు వర్స్ 58 28వ వచనం అండ్ జీసస్ సెడ్ టు హిమ్ ఫాక్సెస్ హావ్ హోల్స్ అండ్ ది బర్డ్స్ ఆఫ్ ది ఎయిర్ హావ్ నెస్ బట్ ది సన్ ఆఫ్ మ్యాన్ హాత్ నాట్ వేర్ టు లే హిస్ హెడ్ అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవుగాని మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను స్థలము లేదని అతనితో చెప్పెను నవ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సహోదరి సోదరులారా హూ ఎవర్ ఇస్ హియరింగ్ ఓవర్ ద యూట్యూబ్ మరి మాటలు యూట్యూబ్ ద్వారా వింటున్నటువంటి వారు ఎవరైనా గాని ఐ వాంట్ టు ఆస్క్ యు ఏ క్వశ్చన్ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ బిట్వీన్ ద క్వశ్చన్ అండ్ ది ఆన్సర్ ఆ వ్యక్తి వేసిన ప్రశ్నకి ప్రభు ఇచ్చిన జవాబుకి ఏమైనా పొంతన ఉందా వాట్ ఇస్ ఇట్ ఏమని చెప్పినాడు ఆయన వేర్ ఎవర్ యు గో ఐ విల్ కమ్ ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్ళినాను నీ వెంట వస్తాను నేను సంబంధ సపోజ్ సంబడి కమ్స్ టు యూ ఓకే వేళ ఉదాహరణకు ఎవరైనా నీ దగ్గరికి వచ్చారు అండ్ సపోజ్ ది సే వాళ్ళు ఈ విధంగా చెప్పిన ఐ లైక్ యూ సో మచ్ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం ఐ లైక్ యువర్ వే ఆఫ్ థింకింగ్ నీ ఆలోచన విధానం నాకు చాలా నచ్చేయిస్తాయి ఐ లైక్ యూ వాట్ యూ ఆర్ డూయింగ్ నువ్వు చేసేవన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఎవర్ యూ గో ఐ వాంట్ టు ఫాలో కాబట్టి ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటనే ఉంటా దెన్ వాట్ విల్ బి యువర్ ఆన్సర్ అలాంటప్పుడు మీరు ఇచ్చే జవాబు ఏమి విల్ యూ టాక్ అబౌట్ ఫాక్సెస్ నక్కల గురించి మీరు చెప్తారా విల్ యూ టాక్ అబౌట్ బర్డ్స్ ఆఫ్ ద లేదా ఆకాశ పక్షుల గురించి మాట్లాడతారా వాట్ సే ఏమని చెప్తారు మన జవాబు ఈ విధంగా ఉంటుంది ఇన్ జనరల్ సర్వసాధారణంగా ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ పర్సన్ ఒకవేళ ఆ వ్యక్తి అలా అడుగుతా ఉన్నప్పుడు నీకు ఇష్టం అయితే ఇఫ్ యు బిలీవ్ దట్ పర్సన్ ఆ వ్యక్తి మీద నీకు ఏమైనా నమ్మకం ఉంటే ఓకే వాట్ ఈస్ టెలింగ్ ఇస్ వెరీ మచ్ జెన్యున్ ఇఫ్ యు బిలీవ్ ఇట్ సరే ఆయన చెప్పేదంతా కూడా నిజమే వాస్తవాలు ఉన్నాయి అని కానీ నీకు నమ్మకం కుదిరితే దెన్ ఇమీడియట్లీ వాట్ విల్ అప్పుడు వెంటనే నువ్వేమంటావు ఎస్ ఎస్ యూ కెన్ ఫాలో మీ సరే సరే రా రావచ్చు నువ్వు అంటాం ఐఎమ్ సో హ్యాపీ చాలా సంతోషం ఓ యూఆర్ అప్రిషియేటింగ్ మై వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ సరే నేను చేస్తున్నటువంటి ఈ పనులు చేసే విధానాలన్నీ కూడా నీకు చాలా నచ్చాయి కదా ఓకే యూ కెన్ ఫాలో మీ సరే అలాగైతే నువ్వు కూడా రా విల్ సే దట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఆన్సర్ ఆ విధంగా నీవు చెప్తావు ఇది ఒక రకమైన జవాబు సపోజ్ ఒకవేళ ఇఫ్ యు ఆర్ హావింగ్ ఆల్ డౌట్స్ ఆన్ హిమ్ అతని మీద నీకు అన్ని అనుమానాలు ఉన్నాయి అనుకోండి అండ్ యూ యూ ఆర్ హావింగ్ డౌట్ దో హీ సేయింగ్ హిస్ ఎ హార్మ్ఫుల్ ఫెలో హీ విల్ నాట్ ఫాలో మీ ఇతడు ఎన్ని మాటలు చెప్తున్నా గానీ ఈ కొంచెం క్యూడు చేసేవాడు హానికరమైన వ్యక్తే నన్ను వెంబడించలేదులే అని నీకేమైనా అనుమానం వస్తే నేను వాట్ యూల్స్ అప్పుడు నువ్వేమంటావు నో వద్దు అంట యూ నీడ్ నాట్ ఫాలో మీ అవసరం లేదులే నువ్వు నన్ను అనుసరించే అవసరం సో దిస్ ఈస్ ద సెకండ్ ఆన్సర్ ఇది రెండవ జవాబు వన్ ఈజ్ ఎస్ ఒకటేమో సరే రమ్మని చెప్పచ్చు నో రెండవది కాదు రావద్దు థర్డ్ ఆన్సర్ మూడవ జవాబు సపోజ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఏ డైలమా వెదర్ టు యాక్సెప్ట్ హిమ్ ఆర్ నాట్ సరే ఒకవేళ అని కొంచెం సందేహంగా ఉంది ఆయనని సరే అని చెప్పాలా వద్దని చెప్పాలా అని కొంచెం సందేహం ఇస్ కమిట్మెంట్ ఇస్ జెన్యున్ ఆర్ నాట్ ఇతని యొక్క తీర్మానం ప్రతిష్టత అది నిజంగా అది సరైనదేనా నిజాయితీ పరమైనదేనా కాదా అని సందేహం

కాబట్టి నేను అనుకుంటున్నాను మనలో ఎవరైనా కానీ ఈ మూడు రకాల జవాబుల్లో ఏదో ఒక జవాబు చెప్తా ఎస్ ఫాలో నచ్చింది సంతోషంగా ఉన్నావు అనుకో సరే రా నన్ను వెంబడించని సస్పెక్టింగ్ దట్ పర్సన్ దెన్ ఇమీడియట్ యూ విల్ సే నో డోంట్ ఫాలో ఆ మనిషి మీద పూర్తిగా అనుమానం ఉందనుకో వద్దు అవసరం లేదు రావద్దు ఇఫ్ డౌట్ దెన్ విల్ సే టు చెక్ జెన్యునిటీ యు వెయిట్ వెయిట్ ఒకవేళ కొంచెం కొంచెం సందేహం ఏమైనా ఉంది అతని మీద అది కాదా అని అనుకో అలాంటప్పుడు ఏమంటావు సరే సరే కొంతకాలం నేను తర్వాత చెప్తాను వన్ ఆఫ్ ఆన్సర్స్ ఎస్ నో ఆర్ ఈ మూడు జవాబుల్లో ఏదో ఒకటి నువ్వు చెప్తావు కదా సరే రమ్మని చెప్తావు లేకపోతే వద్దు అంటావు లేక కొంతకాలం వేచి ఉండు అని చెప్తా బట్ లాడ్ జీసస్ క్రైస్ట్ నాట్ గివింగ్ నన్ ఆఫ్ ఆన్సర్స్ అయితే

ఆకాశ పక్షులకు కూడా నివాస స్థలం ఉన్నాయి కానీ నాకైతే కనీసం తలవాల్చుకున్న స్థలం లేదు దట్స్ వై జీసస్ క్రైస్ట్ ఆన్ మెనీజన్ అనేక సందర్భాల్లో ప్రజలు వేసిన ప్రశ్నలకి యేసు వాటికి ఇచ్చిన జవాబుని మనం గమనిస్తే దేర్ విల్ నాట్ బి ఎనీ కంకర్డెన్స్ దేర్ విల్ నాట్ బి ఎనీ రిలేషన్ వాటికి అస్సలు సంబంధమే ఉండదు అస్సలు పొంతనే ఉండదు అరే హ్యాస్ హీ హెడ్ ప్రాపర్లీ వాట్ ఇస్ మనకి ఏమనిపిస్తది

నేతో చెప్పేనన్స్ అగైన్ ఇస్ देयर एनी రిలేషన్ देयर మనలా చూడని ఏమైనా సంబంధం ఉందా టు ద ఫస్ట్ మ్యాన్ హి స్పీకింగ్ అబౌట్ జూయాలజీ దిస్ ఫాక్స్స్ అండ్ బర్డ్స్ మదర్ తి అంత జంతు శాస్త్రం గురించి మాట్లాడుతున్నాడు మాట్లాడుతన్నారు అంటాడు ఆకాశ పక్షులంటన్నారు అండ్ విత్ ద థర్డ్ మ్యాన్ హి స్పీకింగ్ అబౌట్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ ప్లోవింగ్ ఆర్ టిల్లింగ్ ఆర్ ప్లాంటింగ్ అండ్ ఆల్ దేస్ థింగ్స్ మూడో వ్యక్తితో వ్యవసాయానికి సంబంధించినంటి నాగలి అంటాడు దున్నడం అంటాడు నాగల మీద చెయ్యి పెట్టడం ఇవి ఉపయోగిస్తున్నాడు ఈ మాట్స్ వై ద పీపుల్ అరౌండ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆల్సో కుడ్ నాట్ అండర్స్టాండ్ వై హి ఇస్ టాకింగ్ లైక్ దట్ అందుకనే యేసు ప్రభు వారి చుట్టూ ఉన్న జన సమూహాలకు కూడా ఆయన చెప్పిన మాటలు విన్నప్పుడు ఏంటి ని ఇట్లా మాట్లాడుతున్నాడా అని వాళ్ళకి అర్థం గాలే అండ్ యు నో వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సంగతి తెలుసా ద పర్సన్ హూ సెడ్ హి అండర్స్టూడ్

బట్ ద ద ద లార్డ్ హార్ట్స్ విల్ ఆన్సర్ వాట్ ఈస్ దేర్ ఇన్ హార్ట్ మనమైతే ఆ మాటలు విని మాటలకి జవాబు చెప్తాం కానీ ఆయన ఒక దేవుడుగా మన హృదయానికి జవాబిస్తాడు ఆయన బై లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రీ వర్డ్స్ వన్ వర్డ్ ఈస్ రిపీటెడ్ త్రీ టైమ్స్ యస్ క్రీస్తు ప్రభుత్వం ఇచ్చిన జవాబులో

ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి వాట్ ఇస్ ఇట్ మీన్ అర్థం ఏమిటి ద బర్డ్స్ ఆర్ ఆల్సో హావింగ్ హౌసెస్ ఆకాశ పక్షులకి కూడా నివాస స్థలములు ఉన్నాయి అండ్ ద థర్డ్ ఫ్రేజ్ మూడో మాట ద సన్ ఆఫ్ మ్యాన్ హాత్ నాట్ వేర్ టు లే డౌన్ హిస్ హెడ్ మనిషి కుమారునికి తల వాల్చుకొనటకైనను స్థలము లేదని అతనితో చెప్పాడు ఐ యామ్ నాట్ హావింగ్ హౌ అంటే నాకు మాత్రం ఇల్లు లేదు నివాస స్థలం లేదు ఇజ్ ఇట్

జీసస్ క్రైస్ట్ వెంట టు మౌంట్ ఆఫ్ వాల్యూస్ యేసు ప్రభువారు తాను బోధ చేసిన తర్వాత ఆయన యొక్క మాటలు అందరూ విన్న తర్వాత ప్రతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారని ఉంది అయితే యేసు ప్రభు మాత్రము ఒక్కడే కొండకు వెళ్ళినాడని ఉంది హీ వెంట టు ద మౌంట్ ఆఫ్ వాల్యూస్ ఒరి వాళ్ళ కొండ మీదకి వెళ్ళిపోయినారు ఎవ్రీబడి ఇస్ హ్యావింగ్ హౌస్ అంటే అందరికీ ఇల్లు ఉన్నాయి క్రైస్ట్ ఇస్ నాట్ హ్యావింగ్ హౌస్ యేసు ప్రభు వారికే ఇల్లు లేదు సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి సోదరి సోదరులారా దట్ వర్డ్ హౌస్ ఇస్ రిపీటెడ్ థ్రైస్

ప్రభు ఇంకా ఏమంటారు మ్యాన్ యు ఆర్ సీయింగ్ మీ పర్ఫార్మింగ్ సో మెనీ మిరకల్స్ ఇదిగో ఇన్ని అద్భుత కార్యాలు జరగడం అంటే నువ్వు చూసావు కదా యు ఆర్ సో ఎక్సైటెడ్ కావు ఇవన్నీ చూసి నువ్వు చాలా పరవశించిపోతున్నావు అండ్ నౌ వాట్ యు ఆర్ థింకింగ్ ఇప్పుడు నువ్వు ఏమనుకుంటున్నావు తెలుసా సచ్ పర్సన్ హౌ మచ్ వండర్ఫుల్ ప్లేసెస్ ఇస్ దేర్ అలాంటి వ్యక్తి ఇనికి ఎంత అద్భుతమైన బంగ్లా ఉండొచ్చు ఆర్ ఇఫ్ ఫాలో హిమ్ హౌ మచ్ నేమ్ అండ్ ఫేమ్ ఐ కెన్ గెట్ ఇలాంటి వ్యక్తిని నేను వెంబడించాను అనుకో నాకు ఎంత పేరు ప్రఖ్యాతి వస్తుంది అనుకుంటున్నావు అండ్ యు రిమెంబర్ దట్ గుర్తుపెట్టుకో అది బాక్సెస్ ఆర్ హావింగ్ హౌసెస్ బర్డ్స్ ఆర్ హావింగ్ హౌసెస్ ఐ యామ్ నాట్ హావింగ్ ఈవెన్ హౌస్ నాకు నివాసములు ఉన్నాయి ఆకాశ పక్షులకు నివాసం ఉన్నాయి నా మాటకు వస్తే కనీసం తలవాల్చుకున్న స్థలం లేదు ఐ నాట్ హ్యావింగ్ ఎనీ హౌస్ వాట్ కెన్ ఐ గివ్ యూ నాకే దిక్కు లేదు ఇవ్వగలనే సో దిస్ ఇస్ వాట్ దార్ ఇది అనాడు ప్రభు చెప్పిన మాట ఫ్రమ్ ద ఆన్సర్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్

కానీ హృదయాంతరంగంలో అది కాదు నువ్వు మెనీ టైమ్స్ మెనీ టైమ్స్ వాట్ వి స్పీక్ అండ్ వాట్ వి థింక్ ఆర్ దెర్ ఇస్ నో రిలేషన్ అనేక పర్యాయాలు మనం చెప్పేదానికి తలంచేదానికి ఏమాత్రం సంబంధం పొంతన ఉండదు వై పీపుల్ అరౌండ్ లాట్ జీసస్ క్రైస్ట్ కుడ్ నాట్ ఆన్ అండర్స్టాండ్ ది ఆన్సర్ ఆఫ్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు వారి చుట్టూ ఉన్నటువంటి జన సమూహానికి యేసు ప్రభు వారు చెప్పిన జవాబు ఎందుకు అర్థం కాలేదు బికాస్ దే కుడ్ నాట్ సీ వాట్ ఈస్ దేర్ ఇన్ ద హార్ట్ ఆఫ్ దిస్ మ్యాన్ హూ వాంట్ టు ఫాలో జీసస్ ఎందుకనగా యేసు ప్రభువుని వెంబడిస్తానని చెప్పిన ఆ వ్యక్తి హృదయాన్ని వారు చూడలేక

నన్ను వెంబడిస్తే ఏదో పేరు ప్రఖ్యాతి నాకేదో ఉంది అనుకుంటున్నావు నీకు కూడా అది వస్తుంది అనుకుంటున్నావు ఓ బ్రదర్స్ అండ్ సిస్టర్ సోదరి సోదరులారా గాడ్ హాస్ రిజెక్టెడ్ హిస్ కమిట్మెంట్ దేవుడు అతని ప్రతిష్టతని త్రోసిపుచ్చిన నిరాకరించాడు ఇన్ వన్ వర్డ్ వి కెన్ సే హిస్ కమిట్మెంట్ ఇస్ ఎ క్యాలిక్యులేటెడ్ కమిట్మెంట్ ఒక మాటలో మనం చెప్పాలంటే లెక్కలతో కూడినటువంటి సమర్పణ ప్రతిష్టత అని చెప్పి ఇఫ్ ఐ ఫాలో హిమ్ వాట్ ఐ విల్ గెట్ ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ బిజినెస్ నేను యేసు ప్రభు వారిని వెంబడించినట్లయితే నాకేమి లాభము నాకేమి ఉపయోగం అని ఇది ఒక వాణిజ్యపరమైన వ్యాపార సంబంధం అంటే ఒక ప్రతిష్టత లాభం ఇఫ్ యూ వాంట్ టు ఫాలో లాడ్ జీసస్ క్రైస్ట్ టు గెట్ సంథింగ్ ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఏ బిజినెస్ వే ఆఫ్ ఫాలోయింగ్ ఏదో ఒకటి ఆయన దగ్గర నుండి సంపాదించాలా ఏదో మేలు లాభం సంపాదించాలా అనే ఉద్దేశంతో నువ్వు ఆయనను వెంబడించాలనుకుంటున్నావా ఇది వ్యాపార సంబంధమైన ఒక లావాదేవీలతో కూడినటువంటి ప్రతిష్ట అలాంటి దాన్ని దేవుడు ఏమాత్రం అంగీకరించారు యంగ్ పీపుల్ యు ఆర్ హీరింగ్ ఓవర్ దిస్ వీడియో ఏమనస్తున్నారా ఈ వీడియో ద్వారా మీరు ఈ మాటలు పీపుల్ యు ఆర్ హీరింగ్ ఓవర్ దిస్ ఛానల్ పెద్దవాళ్ళు మీరు కూడా ఈ ఛానల్ ద్వారా మీరు ఈ మాటలు వింటా ఉన్నారు

నేను పరీక్షలో పాస్ అయినా ఫెయిల్ అయినా కాదు నాకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా గెట్ మ్యారీడ్ ఆర్ నాట్ నాకు వచ్చినాయినా కాకపోయినా హీల్డ్ ఆర్ నాట్ నాకు ఆరోగ్యము బాగా కాకపోయినా ఐ విల్ ఫాలో అన్కండిషనలీ వెంబడిస్తాను విత్ కాలిక్యులేషన్ కాబట్టి నేను ఏదో లెక్కలు వేసుకొని వెంబడించడం కాదు ఎస్ వాట్ ఎవర్ మే హ్యాపెన్ ఏది ఏమైనా దౌ నో ఎస్ట్ వాట్ ఇస్ బెస్ట్ ఫర్ మై లైఫ్ నా జీవితానికి ఏది శ్రేష్టమైనదో నీకు తెలుసు కదా సో ఐ విల్ ఫాలో యు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ యు డు ఇన్ మై లైఫ్ కాబట్టి నువ్వు నా జీవితంలో ఏమి చేయనే ఉన్నావో ఇక దానికి సంబంధం లేదు నేను నిన్ను వెంబడిస్తాను బ్రదర్ ఐ గెట్ ఎనీథింగ్ ఆర్ నాట్ నాకు ఏమి దొరికినా దొరకకపోయినా ఓ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సౌదరి సోదరులారా ద లార్డ్ వాంట్స్ దట్ టైప్ ఆఫ్ కమిట్మెంట్ ఈ విధమైన ప్రతిష్టతనే ప్రభు కోరుతా ఉన్నాడు

దే వాంట్ టు మేక్ ఇమ్ ఎ కింగ్ ఆయన రాజుగా చేసేయాలనుకున్నారు ఇట్ ఈజ్ ఇట్ నాట్ ఎ వండర్ఫుల్ థింగ్ నిజంగా ఇది అద్భుతమైన సంగతి కదా వాట్ దే ఆర్ వాళ్ళు చెప్పే మాట ఏమిటి లార్డ్ యు ఆర్ అవర్ కింగ్ ప్రభువా నువ్వు మాకు రాజు యు బీ అవర్ కింగ్ నువ్వు మాకు రాజుగా ఉండాలి అంతే ఎవ్రీబడీ ఎవ్రీబడీ యు యూనినమస్లీ దే కమ్ ఫార్వర్డ్ అండ్ సెలెక్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ టు బి దేర్ కింగ్ అందరూ ఏకగ్రీవంగా నువ్వే మాకు రాజు అని యేసు ప్రభునే రాజుగా చేసుకోవాలనుకున్నారు అండ్ ఇట్ ఇస్ రిటన్ దట్ దే ఆర్ ఆస్కింగ్ హిమ్ బై ఫోర్స్ ఇక్కడ రాయబడిన మాట వారు బలవంతము చేసిరి బలవంతముగా వై బై ఫోర్స్ ఎందుకు బలవంతంగా చేయాలి ఇట్స్ నాట్ అగ్రీయింగ్ ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం లేదు హి అగ్రీస్ వేర్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ బై ఫోర్స్ ఆయన ఒప్పుకుంటే బలవంతం చేయవలసిన అవసరం ఏమిటి సో దట్స్ వై వాట్ లార్డ్ జీసస్ క్రైస్ట్ డిడ్ అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఏం చేసినారు అండ్ హి లెఫ్ట్ హి డిపార్టెడ్ अगेन ఇంటూ ఎ మౌంటెన్ హింసెల్ఫ్ అలోన్ ఇంటూ సాలిట్యూడ్ ఆయన ఒంటరిగా కొండకి వెళ్ళిపోయారు ఒంటరిగా వెళ్ళిపోయారు వై ఎందుకు ఆర్ ద రిక్వెస్ట్ ఇస్ ఏ రాంగ్ రిక్వెస్ట్ పోని వాళ్ళు అడిగిందేమైనా తప్ప Lord you బీ అవర్ కింగ్ ప్రభువా నువ్వు మాకు రాజుగా ఉండాలి అని అడిగినా. We also will pray you know you are our king of kings. We will go a step forward. మనము ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంకా చెప్తాం మనమైతే రాజులకి రాజుని చెప్తాం. సో వై హి డిపార్టెడ్? ఎందుకు ఆయన వెళ్ళిపోయాడు హి హస్ సీన్ దేర్

బట్ బికాస్ మీరు సూచనలను చూచటం వలన కాదు గానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నా అక్కడ అనుమానమే లేదు వాట్ ఈస్ దట్ ఏమిటి బికాస్ యుట్ వర్ ఫీల్డ్ దట్స్ వై యు ఆర్ సీకింగ్ మీ దట్స్ వై యు వాంట్ టు మేక్ మీ ఏ కింగ్ మీరు బాగా రొట్టెలు తిన్నారు తృప్తిగా ఉన్నారు అందుకని ఇప్పుడు నన్ను పట్టుకొని బలవంతంగా రాజు చేసేయాలనుకుంటున్నారు వీఆర్ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ ఇఫ్ యూ హియర్ ఫర్ సమ్ టైమ్ వాట్ ఈ స్పీకింగ్ ఆఫ్టర్ దట్ హీ విల్ ఫిల్ అవర్ బెల్లి కాబట్టి ఆయన చెప్పే మాటలు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కొత్తసేపు తల ఊపినామంటే చాలు తర్వాత ఎట్లాగో మనకు భోజనం పెడతాడు కడుపు నిండుతుంది అండ్ హీ హీన్ దేర్ హార్ట్ కాబట్టి యశు ప్రభు హృదయాలు చూసినారు అవుట్ సైడ్ దే ఆర్ టెల్లింగ్ యూఆర్ అవర్ కింగ్ యూఆర్ అవర్ కింగ్ బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ బయటికి మాత్రము ఆయన నువ్వు రాజు నువ్వు రాజు 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 అని చెప్తున్నారే కానీ లోపల అసలు ఎందుకు అట్లా చెప్తున్నారు వాళ్ళు ఆకలి తీరుస్తాడు భోజనం పెడతాడని టు సచ్ పీపుల్ హీ విల్ నాట్ షో హిమ్సెల్ఫ్ అలాంటి వారు ఉంటే తను తాను కనపరుచుకోడు బికాస్ ఎందుకంటే వాళ్ళ హృదయం దూరంగా ంగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఫర్ ఎర్త్లీ బ్లెస్ విత్ హిడెన్ ఎజెండా యశు వారిని నీవు భూసంబంధమైనవి లేకపోతే లోపల ఏదో ఆలోచనలతో ప్రభుని వెంబడించాలని కోరుతున్నావా యు ఆర్ ప్రేయింగ్ డైలీ

ప్రతిష్టతై ఉండాలి ఫర్గెట్ అబౌట్ గెయినింగ్ యు మే లూస్ సమ్థింగ్ యెట్ యు హావ్ టు ఫాలో ఏదో సంపాదిస్తాము లాభం అవుతుంది అనుకునే మాట పక్కన పెట్టు ఆ విధంగా చేయదవనని నువ నష్టపోవలసి కూడా వస్తుంది టుడే మెనీ పీపుల్ మెనీ పీపుల్ దే ఆర్ ఈ రోజు చాలా మంది చెప్తున్నామాట ఇయర్ టెస్టిమోనిస్ వాళ్ళ సాక్ష్యాలు చెప్తా ఐ గాట్ ఏ జాబ్ సో ఐ బిలీవ్డ్ ఇన్ లార్డ్ జీసస్ నాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి నేను యేసు అని నమ్ముకున్న నౌ ఐ వాంట్ టు ఆస్క్ యు నేను ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్న అడగాలనుకుంటున్నా ఇఫ్ యూ వోంట్ గివ్స్ యు ఏ జాబ్ వోంట్ యూ బిలీవ్ ఒకవేళ ఆయన నీకు ఉద్యోగం ఆశీర్వాదం ఇవ్వలేదు అనుకోండి నువ్వు ఆయన నమ్మవా ఈజ్ ఏ నాట్ గాడ్ ఆయన దేవుడు కాకుండా పోతాడా అండ్ మెనీ పీపుల్ దే విల్ టెస్టిఫై ఇంకా చాలా మంది చెప్తారు హీ హీల్డ్ మీ దట్స్ వై ఐ బిలీవ్డ్ హీమ్ ఆయన నన్ను బాగు చేస్తున్నాడు అందుకే ఆయన నమ్ముకున్నాను ఇఫ్ యూ వోంట్ హీల్ యూ వోంట్ యూ బిలీవ్ వోంట్ యూ బిలీవ్ ఆయన నిన్ను బాగు చేయకపోతే నువ్వు ఆయన నమ్మవా వాట్ జోబ్ సేస్ యోబ్ ఏమంటాడు దో హీ స్లేస్ మీ ఎట్ ఐ బిలీవ్ ఆయనను చంపినను నేను ఆయన ఎంత విశ్వాసం వస్తాను ఆయన నమ్ముకుంటా వాట్ ఈస్ టెల్లింగ్ ఏమంటున్నాడు ఆయన టుడే టుడే ఐ ఆమ్ హ్యావింగ్ ఆల్ దిస్ సోర్స్ ఇన్ మై బాడీ ఈ రోజు నా ఒళ్ళంతా కూడా కురుపులు ఉన్నాయి బట్ టుమారో అయితే రేపటి దినా దో హీ కిల్స్ మీ ఆయన నన్ను చంపినా గానీ యెట్ ఐ బిలీవ్ హిమ్ నేను ఆయన ఎందే నమ్మకం ఉంచుతాను కెన్ యు సే లైక్ దట్ నువ్వు ఆ విధంగా చెప్పగలవా ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ ఫర్ ద సేక్ ఆఫ్ జాబ్ ఫర్ ద సేక్ ఆఫ్ పాసింగ్ ద ఎగ్జామ్ ఫర్ ద సేక్ ఆఫ్ గెట్టింగ్ ఎ స్పౌస్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫీలింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ యు కెనాట్ సే లైక్ దట్ ఉద్యోగాల కొరకు పరీక్షల్లో పాస్ అవ్వడానికి ఆరోగ్యం బాగవ్వాలని లేదా పెళ్ళిళ్ళ కొరకే కానీ నువ్వు ఇలాంటి ఆలోచనలతో ఆయన వెంబడిస్తున్నావా సరే అని కాదు క్రిస్టియన్ ఫాలోయింగ్ సమ్ టైమ్స్ యుస్ క్రైస్తవ పరమైనటువంటిది ఆయనను వెంబడించటనే అనే మాటకు వస్తే చాలాసార్లు నువ్వు నష్టపోవాల్సి కూడా వస్తుంది టుడే టుడే ద ప్రీచర్స్ ఆర్ డిసీవింగ్ ద హియర్ర్స్ ఈ దినాల్లో బోధకులు వింటున్న వారిని మోసపోస్తున్నారు వాట్ ఈస్ ద ప్రాస్పెరిటీ గస్పల్ ఏమిటి దండి ఆశీర్వాదాలు అవివృద్ధిలు కాంక్షించేటువంటిది సమ్ ఆఫ్ ద పీపుల్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ పోస్టింగ్ సమ్ ఆఫ్ ద పోస్టింగ్స్ ఫేస్బుక్ లో కొంతమంది ఇలాంటివి పెడతా ఉన్నారు ఈవెన్ ద పాస్టర్ పాస్టర్లు కూడా ఐ ఆమ్ ప్రేయింగ్ ఫర్ యూ బై ద మంత్ ఎండింగ్ సమ్ మెరకల్ విల్ హ్యాపన్ ఇన్ యువర్ లైఫ్ నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా ఈ నెల ఆఖరికి ఒక అద్భుతం జరగబోతుందంట అండ్ ఐ ఆమ్ ప్రేయింగ్ ఫర్ యూ బిఫోర్ ద మంత్ ఎండింగ్ యూ విల్ రిసీవ్ సమ్ అమౌంట్ ఫ్రమ్ అన్నోన్ క్వార్టర్స్ నేను మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాను ఈ నెల ఆఖరి లోపు నీ అకౌంట్ లో నీ ఖాతాలో డబ్బులు పడతాయి లార్డ్ జీసస్ క్రైస్ట్ నెవర్ సెట్ దీస్ థింగ్స్ ఇన్ ద బైబిల్ యేసు క్రీస్తు ప్రభువు బైబిల్లో ఎక్కడ ఇలాంటి మాటలు ఉపయోగించలేదు చెప్పలేదు అండ్ హి హస్ నాట్ టోల్డ్ దట్ ఐ హావ్ కమ్ టు హీల్ యువర్ డిసీజెస్ నేను నీ రోగాలు బాగు చేయడానికే భూమి మీదకి వచ్చానని కూడా చెప్పలేదు హౌ మెనీ ఫాల్స్ టీచింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఎన్ని తప్పుడు బోధలు చేస్తా ఉన్నారు అండ్ హౌ మెనీ హీలింగ్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్ హౌ మచ్ పీపుల్ ఆర్ అట్రాక్టెడ్ టు దెం ఎన్ని స్వస్థత సభలని జరుపుతా ఉన్నారు ఎంతమంది ఆకర్షితులైపోతున్నారు వాటికి సీ ఐ యామ్ నాట్ టెలింగ్ దట్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ విల్ నాట్ హీల్ యూ చూడండి యేసుక్రీస్తు ప్రభువారు వారు నేను స్వస్థపరచడు అని నేను చెప్పడం లేదు నాట్ టెలింగ్ దట్ హీ విల్ నాట్ గివ్ యూ జాబ్ నీకు ఉద్యోగం ఇవ్వడు అని కూడా చెప్పడం లేదు He is a loving ఆయన ప్రేమ గల తండ్రి బట్ వాట్ ఈజ్ టెల్లింగ్ అయితే ఆయన చెప్తున్న మాట ఏమిటి సిక్స్ థర్టీ త్రీ యువర్ ప్రయారిటీస్ మస్ట్ బి రైట్ మత్త ఆరో అధ్యాయం ముప్పై మూడవ వచ్చిన ప్రకారం నీ ప్రాధాన్యతలు సరి అనిగా ఉండాలి ఏ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ హిస్ రైట్ ఫస్ట్ అండ్ ఆల్ దీస్ దీస్ థింగ్స్ విల్ బి యాడెడ్ యూ ఆర్ దేవుని రాజ్యము ఆయన నీతిని మొదట మీకు అనుగ్రహించబడును ఇవన్నీ కూడా తాత్కాలికమే కొన్ని రోజులు ఉండేవే మే బి హ్యావింగ్ మనీ మే నాట్ బి హ్యావింగ్ మనీ ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉండవచ్చు ఉండకపోవచ్చు పర్సన్ లైక్ లాజరస్ వితౌట్ మనీ ఫుల్ ఆఫ్ సోర్స్ ఎస్కాటెడ్ బై టు హెవెన్ వ్యక్తి కూడా దరిద్రుడుగా చచ్చిపోతే దేవదూతల చేత కొను సో దీస్ థింగ్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్ కాబట్టి ఇవన్నీ కూడా అంత ప్రాముఖ్యమైన స్పారోస్ చూడండి పక్షులని పోషిస్తున్నాడు ఆయన అండ్ ఫర్ దుచుకలను పోషిస్తున్నాడు అండ్ ఈజ్ గివింగ్ ఫుడ్ ఫర్ ద యంగ్ రావెన్స్ ద సామిస్ట్ ఈస్ రైటింగ్ ఇత్తనకారుడు రాస్తున్న కాకి పిల్లలకు కూడా ఆహారం పెడుతున్నాడు ఈస్ మైండ్ ఫుల్ ఆఫ్ ద క్యాటిల్ ఆన్ ద మౌంటెన్స్ పశు పర్వతాలపైన పశువులకి ఆయన గడ్డిని మొలిపిస్తున్నాడు వాటి గురించిన చింత కలిగి ఉండే ఈస్ ఆస్కింగ్ ద మౌంటెన్స్ టు గ్రో గ్రాస్ ఫర్ థెమ్ ఆ పశువుల కొరకే

ఓన్ హీ టేక్ కేర్ ఆఫ్ యూ దేవుడు సాధారణమైన వాటి గురించి ఇంత పట్టింపు కలిగి ఉంటే నీవు ఆయన రక్తము చేత కొనబడ్డావు నువ్వు నీ గురించి ఆయన పట్టించుకోడా నీ గురించి ఆయన జాగ్రత్తలు తీసుకోలేడా ఈస్ టెల్లింగ్ ఆర్ మోర్ ద స్పారోస్ ఆయన చెప్పాడు కదా పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు అన్నాడు కదా వీటి గురించి మనం చింత చేయకుందం కావర్ నీడ్స్ అవన్నీ మనకు అవసరమే కావచ్చు కానీ మన అవసరతలన్నీ కూడా ఆయన ఎరిగినవాడు అవర్ మెయిన్ ఎయిమ్ ఈస్ టు బీ విత్ ద లాడ్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ ప్రధానంగా మన గురి ఏమిటిది చిరకాలం సదాకాలం ఆయనే మనకు ప్రభు అయి ఉన్నారు దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అది చాలా ప్రాముఖ్యం వి మస్ట్ బీ విత్ హిమ్ మనం ఆయన తో కూడా ఉంటాం యువర్ జాబ్ కెనాట్ టేక్ యు టు హెవెన్ నీకున్న ఉద్యోగం నిన్ను పరలోకానికి తీసుకొని పోలే యువర్ మనీ కెనాట్ టేక్ యు టు హెవెన్ నీ దగ్గర ఉన్న డబ్బు నిన్ను పరలోకానికి తీసుకొని పోలే దట్ ఈస్ వెన్ ద ఇజ్రాయెలైట్స్ వర్ దేర్ ఇన్ ద ల్యాండ్ ఆఫ్ ఈజిప్ట్ అందుకనే ఇజ్రాయెలీలు ఐగుప్తు దేశంలో ఉండగా ద లార్డ్ పర్ఫార్మ్డ్ 10 మిరాకిల్స్ దేవుడు పది అద్భుత కార్యాలు జరిగించారు ఫస్ట్ నైన్ మిరకల్స్ ఆర్ ఆల్సో వండర్ఫుల్ మిరకల్ మొదటి తొమ్మిది మహాత్ కార్యాలు అవి నిజంగా అద్భుతమైనవి ఇట్ మే బి వాటర్ టర్నింగ్ టు ద బ్లడ్ నీళ్ళు రక్తంగా మారడం ఆర్ ఇట్ మే బి ద ఫ్రాగ్స్ కమింగ్ ఇంటూ ద హౌసెస్ ఆఫ్ ద ఈజిప్షియన్ కపలన్నీ కూడా ఐగుప్తిల ఇళ్లలోకి రావడం ఇట్ మే బి లైస్ ఆర్ ఫ్లైస్ కాబట్టి అవి ఈగలు పేన్లు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి ఏదైనా గానీ ఓ గ్రేట్ మిరకల్స్ అవన్నీ కూడా అద్భుతమైన మహాత్ కార్యాలు గాడ్ పర్ఫార్మ్డ్ దెమ్ దేవుడు వాటిని జరిగించాడు ఈవెన్ ద ఈజిప్షియన్ మెజిషియన్ సెట్ దిస్ ఇస్ ద ఫింగర్ ఆఫ్ గాడ్ ఐగుప్తి శకునగా మాంత్రికులు కూడా చెప్పిన మాట ఇది దేవుని హస్తం దేవుని వ్రేలు అన్నాడు గాడ్ హ్యాస్ పర్ఫార్మ్ అద్భుత కార్యాలు చేసిన దో నైన్ మిరకల్స్ ఆర్ పర్ఫార్మ్

రూల్ వాళ్ళందరూ అక్కడే లోకములోనే సాతాన ఆధిపత్యం కింద ఉన్నారు వాట్ డస్ ఇట్ మీన్ దాని అర్థం ఏమిటి మిరకల్స్ ఆర్ గుడ్ బట్ దే కెనాట్ సేవ్ యు అద్భుత కార్యాలు మంచివే కావచ్చు కానీ అవి నిన్ను టేక్ టు హెవెన్ అవి నిన్ను పరలోకానికి తీసుకుని వెళ్ళవు రిజిస్టర్ ఇట్ స్ట్రాంగ్లీ డీప్లీ ఇన్ యువర్ హార్ట్ కాబట్టి ఈ మాటలు నీ హృదయంలో చాలా దృఢంగా బలముగా ముద్రపడని బట్ అయితే ద టెన్త్ మిరకల్ పదవ అద్భుత కార్యం వెన్ ద ల్యాంబ్ ఇస్ కిల్డ్ గొర్రపిల్ల వదించబడినప్పుడు వెన్ ద బ్లడ్ ఇస్ అప్లైడ్ టు ద సైడ్ పోస్ట్ అండ్ ద డోర్ పోస్ట్ కానీ రక్తము ద్వార బంధంలో నిలువు అడ్డు కమ్మిలకు పూసినప్పుడు వెన్ ది వర్ అండర్ ద బ్లడ్ వారందరూ ఆ రక్తం క్రిందకి వచ్చినప్పుడు ఓ వాట్ ఏ సేఫ్టీ ఎంతటి భద్రత కదా నో డెత్ మరణం లేదు ఇంకా ఏంజల్ ఆఫ్ ద డెత్ హస్ నాట్ టచ్డ్ దెం మరణ దూత వాళ్ళని తాకలేదు నాట్ ఓన్లీ దట్ అంతే కాదు ఆల్ ఆఫ్ దెం కేమ్ అవుట్ ఆఫ్ ఈజీ వాళ్ళందరూ ఐగుప్తు నుండి బయటికి వచ్చారు యు వాంట్ టు బి సేవ్డ్ ఇట్ ఇస్ ఓన్లీ బై ద బ్లడ్ ఆఫ్ ద ల్యామ్ దట్ ఇస్ ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ నీవు రక్షించబడాలి అనుకుంటే అది కేవలం గొర్రెపిల్ల రక్తం ద్వారానే సాధ్యం అనగా యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారానే సాధ్యం హూ ఇస్ దట్ ల్యామ్ ఆ గొర్రెపిల్ల ఎవరు ఐజాక్ ఆస్క్డ్ ఐజాక్ ఆస్క్డ్ అబ్రహాం ఇస్సాకు అబ్రహాం అడుగుతున్నాడు ఇన్ జెనసిస్ 22వ చాప్టర్ ఆదికాండం 22వ అధ్యాయంలో ఫాదర్ వేర్ ఇస్ ద ల్యామ్ నాయనా గొరపిలేది ద ఆన్సర్ జాన్ ద బ్యాప్టిస్ట్ ఇస్ గివింగ్ ఇన్ జాన్ 129 దానికి బాప్తిజం ఇచ్చి యోహాను జవాబు చెప్తున్నాడు యోహాను సువార్త 1 29 లో ఐజాక్ ఇస్ ఆస్కింగ్ వేర్ ఇస్ ద లాంబ్ ఇస్సాక్ ఏమో గొరపిలేది అని అడుగుతున్నాడు జాన్ ద బాప్టిస్ట్ ఇస్ టెల్లింగ్ బిహోల్డ్ ద లాంబ్ బాప్తిజం యోహాను ఏమంటాడు ఇదిగో గొర్రెపిల్ల

తిరిగి జన్మించక ముందు కూడా ఆయనకి మరి ఎంతో పేరున్నది ఆయనకి టాప్ ర్యాంకింగ్ స్టూడెంట్ విత్ గమలియల్ గమలియలు పాదము దగ్గర ఆయన ప్రవీణుడు ఆయన ఫ్రమ్ ద ట్రైబ్ బెంజ్మిన్ ఆయన బెనియామిన్ గోత్రికుడు అండ్ హీజ్ ఏ ఫారసీ పరిసైడ్ ఎయిత్ డే హీ వాస్ సర్కమ్సైజ్డ్ ఎనిమిదవ దినానే సున్నతి పొందినవాడు సో మెనీ సో మెనీ ప్లస్ పాయింట్స్ ఆర్ దేర్ కాబట్టి ఇలాంటి ఎన్నో మంచి విషయాలు ఆయన గురించి చెప్పబడ్డాయి బట్ అయితే ఆఫ్టర్ హీ వాస్ బోర్న్ అగైన్ ఆయన తిరిగి జన్మించిన తర్వాత అక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ సంథింగ్ హీ స్టార్టెడ్ లూజింగ్ ఎవ్రీథింగ్ ఆయన ఏదో సంపాదించడానికి పొందడానికి బదులుగా

నేను నష్టపోయాను నష్టపోయాను నష్టపోయినా బట్ అట్ ది ఎండ్ అయితే చివరిలో ముగింపులో ఎయిట్ ఎండింగ్ అండ్ నైన్ బిగినింగ్ ఎనిమిదో వచ్చరిలో తొమ్మిదో వచ్చనం ఆరంభంలో చెబుతాను వాట్ ఈ రైటింగ్ ఏమైనా చక్కని మాట అక్కడ ఉపయోగించబడింది ఐ వన్ క్రైస్ట్ నేను క్రీస్తును సంపాదించుకుంటే విన్ క్రైస్ట్ హీ లెఫ్ట్ ఎవ్రీథింగ్ క్రీస్తును సంపాదించుకోవడానికి సమస్తమును నష్టపోయినాడు టుడే పీపుల్ ఆర్ ఫాలోయింగ్ టు గెయిన్ సంథింగ్ అయితే ఈ రోజు ప్రజలు ఏదో సంపాదించాలి అని ఆరాటంతో ఆయన వెంబడిస్తున్నారు పీపుల్ ఆర్ ఫాలోయింగ్ జీసస్ క్రైస్ట్ టు మేక్ బిజినెస్ విత్ ద క్రిస్టియానిటీ ఎంతమంది క్రైస్తవత్వం అనే పేరుతో వ్యాపారాలు చేసుకోవడానికి వేస్తూ టుడే ఐ నో మెనీ పీపుల్ అండ్ లెటర్ టు డిఫరెంట్ పీపుల్ డిసీట్ గెట్టింగ్ మనీ ఇన్ నేమ్ ఆఫ్ ఉత్తరాలు రాస్తారు మోసపూరితంగా వాళ్ళకి వీళ్ళకి రాస్తూ క్రైస్తవులు పేరు చెప్పి మోసపూరితంగా డబ్బు తెచ్చుకుంటారు ఇన్డైరెక్ట్లీ ఎక్స్ప్రెస్సింగ్ దేర్ నీడ్స్ ఆర్ దేర్ గ్రీడ్ చూడండి పరోక్షంగా వారికి ఉన్నటువంటి మరి అవసరతలే కావచ్చు లేకపోతే దురాశల్ని కూడా వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు పర్సన్ హ్యావింగ్ నథింగ్ ఆఫ్టర్ యాక్సెప్టింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ త్రూ దిస్ రాంగ్ మీన్స్ ఆర్ సమ్ పీపుల్ హూ పర్చేజ్డ్ ల్యాండ్స్ అండ్ హూ బిల్డ్ హౌసెస్ హూ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ఏసీ కార్స్ మన దాకా ఏమి లేని దారిద్రమైన స్థితిలో ఉన్నవాళ్ళు యస్సు అంగీకరించామని చెప్పుకున్న తర్వాత ఈరోజు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వారు స్థలాలు సంపాదించారు ఇళ్ళు సంపాదించారు కార్లు సంపాదించుకున్నారు సో మెనీ గాడ్ సర్వెంట్స్ ఆర్ డూయింగ్ బిజినెస్ ఎంతో మంది దేవుని సేవకులను చెప్పుకుంటూ వ్యాపారం చేస్తున్నారు ప్రభుత్వం ద చిల్డ్రన్ ఆఫ్ జోడాస్ యూదా సంతానం వాళ్ళు బి కేర్ఫుల్ జాగ్రత్త లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇస్ లూసింగ్ లూసింగ్ యేసుక్రీస్తు ప్రభువాన్ని వెంబడించటం అనేది కోల్పోవడం నష్టపోవడం లాడ్ జీసస్ క్రైస్ట్ నెవర్ ప్రామిస్డ్ యూ ఎర్త్లీ ప్రాస్పెరిటీ హీ విల్ ప్రాస్పర్ యూ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ ప్రొవైడెడ్ ఇఫ్ యూ గివ్ ఫస్ట్ ప్లేస్ టు హీస్ కింగ్డమ్ అండ్ రైచెస్నెస్ యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా నీకు సంబంధం వాటితో నేను అభివృద్ధిలో తెస్తానని ఆయన ఎప్పుడు చెప్పలేదు అది చేయగలడు చేస్తాడు ఆయన అందులో ఏ అనుమానం లేదు అయితే నీ ప్రాధాన్యతల పైన ఆధారపడి ఉంటుంది దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు నువ్వు టు హిస్ కింగ్డమ్ అండ్ హిజ్ రైచియస్ ఆయన రాజ్యం ఆయన నీతిగా వాట్ హీ సేస్ ఏమని చెప్తున్నాడు ఆయన ఐ విల్ బ్లెస్ యూ ప్రొవైడెడ్ యూ ఓబే మై కమాండ్మెంట్ దట్ ఇస్ ఇంపార్టెంట్ నీవు నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే ఎడల నా ఆజ్ఞలను గై కొని ఎడల నేను నిన్ను ఆశీర్వదించదను అది అక్కడ షరతు ది ఫస్ట్ మ్యాన్ ఈ మొదటి వ్యక్తి వాంటెడ్ టు ఫాలో జీసస్ యేసు ప్రభుని వెంబడించాలని అనుకున్నాడు హిడెన్ డిజైర్స్ ఇన్ హిస్ హార్ట్ కానీ హృదయంలో ఎన్నో తెలియనిటువంటి ఆశలు ఉన్నాయనికి పీపుల్ అరౌండ్ హిమ్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దెమ్ చుట్టూ ఉన్న ప్రజలకు అదేం అర్థం కాలేదు పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ హిమ్ ఆహా ఓహో దే ఆర్ టెల్లింగ్ ఆయన చెప్పిన మాటలకి ప్రజలు పోయిన ఎంత గొప్పడు ఆహా ఓహో అనుకున్నారు ఓ వేరే ఫర్ జీసస్ ఇస్ గోయింగ్ హి వాంట్ టు ఫాలో యేసు ప్రభు వెంబడిస్తాడంట ఆయన ఎక్కడికి వెళ్తా అక్కడ ఆయన వెంట వెళ్తాడంట వాట్ ఎ సాక్రిఫైస్ ఏమి ఛాగం ఏమి సమర్పణ జీసస్ లుకింగ్ అట్ హిస్ హార్ట్ అయితే యేసు ప్రభు అతని హృదయంలోనికి చూశాడు ఓ మ్యాన్ ఇదిగో యు ఆర్ యు వాంట్ టు ఫాలో మీ విత్ ఆల్ క్యాలిక్యులేషన్ చూడయా నువ్వు అన్ని లెక్కలు వేసుకొని వచ్చినావు నన్ను వెంబడిస్తున్నావు వెంబడించాలనుకుంటున్నావు యు మే బి డిజైరింగ్ టు ఫాలో జీసస్ టు గెట్ ఎ జాబ్ బట్ ఆఫ్టర్ ఫాలోయింగ్ ద ఎగ్జిస్టింగ్ జాబ్ మే బి లాస్ట్ ఆల్స్ నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం వస్తుందిలే అనుకొని యేసు ప్రభు అని వెంబడించాలనుకుంటున్నా అయితే గుర్తు పెట్టుకోని వెంబడిస్తున్న ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు క్రీస్తు ప్రభుని వెంబడించినట్లయితే నాకు పిల్లలు వస్తారు పిల్లలు ఉంటారు పిల్లలు పుడతారు అనుకుంటున్నావు కానీ ఒకవేళ పుట్టిన పిల్లలు కూడా దేవుడు తీసుకుంటే అప్పటికైనా అప్పుడు కూడా యేసు వెంబడిస్తావా వెంబడించగలవా ఫాలో జీసస్ ఐ మేక్ ఫర్ గెట్ అబౌట్ ప్రమోషన్ ద ఎగ్జిస్టింగ్ జాబ్ మే బి లాస్ట్ యుస్ క్రీస్తు ప్రభుత్వం వెంబడిస్తే ఏదైనా ప్రమోషన్ వస్తుందిలే అని అనుకుంటున్నాము ప్రమోషన్ మాట పక్కన పెట్టు ఉన్న ఉద్యోగం కూడా ఊడిపోవచ్చు

సాక్రిఫిషియల్ ఐ విల్ ఫాలో హీ నెవర్ సెట్ ఆ వ్యక్తి ఇట్లా చెప్పొచ్చు అయ్యో ప్రభు నేను దాని గురించి కాదు నేను వెంబడించేది నేను త్యాగపూరితంగా సమర్పణతోనే నేను వెంబడించాలనుకుంటున్నాను అని చెప్పలేదు ఆయన హీ లెఫ్ట్ దట్ ప్లేస్ వెళ్ళిపోయాడు అక్కడ నుంచి బికాస్ నో ఫర్దర్ కాన్వర్జేషన్ ద సెకండ్ కాన్వర్జేషన్ వాజ్ స్టార్ట్ ఇంకే ఇంకా తర్వాత ఇంకేమి లేదు సంభాషణ గురించి రెండో వ్యక్తి వచ్చేసినాడు అక్కడ అదర్స్ కుడ్ నాట్ అండర్స్టాండ్ బట్ దట్ మే అండర్స్టాండ్ ఇతరులు ఎవ్వరికీ అర్థం కాలేదు కానీ ఆ వ్యక్తికి అర్థమైపోయింది టుడే ఇది నాన్న మై స్ట్రైట్ క్వశ్చన్ సూటిగా నేను అడిగే ప్రశ్న యు ఆర్ టెలింగ్ దట్ యు ఆర్ ఫాలోయింగ్ క్రైస్ట్ అండ్ వై యు ఆర్ ఫాలోయింగ్ ఈస్ దేర్ ఎనీ హిడెన్ ఎజెండా క్రీస్తుని వెంబడిస్తున్నాను అని నువ్వు చెప్పుకుంటున్నావు అయితే నీ హృదయంలో ఉన్నటువంటి ఉద్దేశాలు అవి సరి అయినవినా ఆర్ ఫాలోయింగ్ విత్ ఎనీ డిజైర్స్ ఒకవేళ ఏదైనా ఎవరికి కోరికలు పెట్టుకొని వెంబడిస్తున్నావా ఆఫ్ లుకింగ్ ఎట్ యువర్ హార్ట్ పెట్టుకుని వెంబడిస్తున్నావాంగ్ హృదయాంతరాన్ని చూస్తున్నాయి పరిశోధిస్తున్నాయి క్యాలిక్యులేటెడ్ కమిట్మెంట్ ఈస్ నాట్ ఎ కమిట్మెంట్ లెక్కలతో కూడినటువంటి ప్రతిష్టత అది సరి అయిన ప్రతిష్ఠ సమర్పణ కాదు ఎవ్రీథింగ్ సి ఐ వన్ క్రైస్ట్ ఈజ్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ నువ్వు నష్టపోయినా కానీ నేను క్రీస్తును సంపాదించుకున్నాను అనే మాట అద్భుతమైన మాట అది సరైనటువంటి మాట రుగు కళ ము నా కొరకు కిరీటము వేచింది హీ ఈస్ గెటింగ్ ఏ క్రౌన్ మీన్స్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్ ఈజ్ నాట్ ఏ ఫుల్ అతనికి కిరీటం దొరుకుతుందంటే అతను విజయవంతమైన జీవితం జీవించినవాడే వాడే ఆయనే వెర్రివాడేను కాదు అండ్ హీ కెప్ట్ ద ప్రయారిటీస్ రైట్ ఇన్ హీజ్ లైఫ్ మన జీవితంలో సరి ప్రాధాన్యతల్ని నిలుపుకున్న వ్యక్తి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సోదరి సోదరులారా వాట్ ఆర్ యువర్ ప్రయారిటీ నీ ప్రాధాన్యతలు ఏమిటి ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ సమ్ హిడెన్ డిజైర్ కన్ఫెస్ లార్డ్ ఐ ఐఎమ్ వెరీ సారీ ఐ ఐఎమ్ వెరీ సారీ ఐ వాంట్ కింగ్డమ్ ఆల్ థింగ్స్ ఓకే విల్ గివ్ ఇఫ్ ఒకవేళ నీవు ఎవరికి తెలియనటువంటి విషయాలు నీ మనసులో పెట్టుకొని లోపల ఒకటే అనుకుంటూ యశు ప్రభాన్ని వెంబడించాలని కోరుతున్నావా ఈరోజు పశ్చాత్తాప్రదం ప్రభా ఇంతకాలం కూడా నేనేదో ఆశించి నేను వెంబడించాలనుకున్నానయ్యా నీ ఈరోజు నేను ప్రాధాన్యతలు సరి చేసుకుంటాను అవన్నీ నువ్వు ఇస్తావు ప్రభా ఇవి తాత్కాలికమైనవే నువ్వు వాటిని ఇస్తావు ఐ వాంట్ కన్వర్ట్ మై క్యాలిక్యులేటెడ్ కమిట్మెంట్ టు ఏ SACRIFICIAL కమిట్ లెక్కలతో కూడినటువంటి ప్రతిష్టతనే నేను సమర్పణతో త్యాగపూరితమైన ప్రతిష్టతగా మార్చుకుంటున్నానే ఫర్గెట్ మై గెట్టింగ్ ఫ్రమ్ యు డు ఐ लूజ్ ఎవ్రీథింగ్ యెట్ ఐ విల్ ఫాలో యు ప్రభువా ఏదో సంపాదించాలనుకునే ఆ మాట పక్కన పెడితే నిన్ను వెంబడించడం వలన నేను నష్టపోవలసి వచ్చినా ఆయన నేను నిన్నే వెంబడిస్తాను డు యు స్లీ మీ యెట్ ఐ బిలీవ్

ై ఓ హీ గివ్ అదర్ థింగ్స్ తన సొంత కుమారున్నే మా కొరకు ఆయన అప్పగిచ్చేస్తే

రంగంలో వచ్చినదై ఉండను ఉన్నన గాక జీసస్ నేమ్ వి యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించే వేడుకుంటున్నాము తండ్రీ ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేజెస్ ఆన్ యూట్యూబ్ ఛానల్ జాన్ విక్టర్ హెబ్రోన్